హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది ఒక 300 లీటర్ డీప్ ఫ్రీజర్. ఇది ప్రాబ్లం ఏమంటే, అంటే గ్యాస్ ఛార్జింగ్ కంప్రెసర్ అయితే కొత్తది మార్చున్నారు. 1 ఇయర్ ముందర 88 కంప్రెసర్ వేసిండది. ఒక ఫస్ట్సారి గ్యాస్ ఎక్కిసి దాని తర్వాత వచ్చి ఒక 3 మంత్స్లో గ్యాస్ తగ్గితే మళ్ళీ ఒకసారి గ్యాస్ ఛార్జింగ్ చేస్తే ఒక 15 డేస్ ఆ డిస్టెన్స్లో మనకు కూలింగ్ అయితే పూర్తిగా తగ్గిపోయిందంటున్నారు. అంటే ఇన్నర్ కన్నా లోపల కూలింగ్ కాయలు వచ్చి లీకేజ్ అది, బయట ఎక్కడ మనకు లీకేజ్ అయితే లేదు. ఎక్స్టర్నల్ కండెన్సర్ ఉంది, అన్నీ బాగుంది. సో ఇప్పుడు వాళ్ళు వాడే పర్పస్ అయితే జస్ట్ కూల్ డ్రింక్స్ పర్పస్ అనమాట. ఒక 5 డిగ్రీ ఆ రేంజ్ ఉంటే మనకు సరిపోతుంది. దీనికి వచ్చి 1/4 పైప్ మనం యూజ్ చేస్తున్నాము. అంటే ఒక 11 మీటర్ ఆ రేంజ్ మనకు పైప్ పడుతుంది. అంటే ఒక 4 వరుస వరకు మనం చుట్టబోతున్నాము. ఇన్ కేస్ మనకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ బాక్స్తో దీంట్లో వచ్చి ఒక 3 ఇంచ్ గ్యాప్ పెడితే ఒక 7 వరుస వరకు చుట్టుకోవచ్చు. లేదు 5 ఇంచ్ మనం ఇప్పుడు పెట్టేది, దీనికైతే ఒక 4 ఇంచ్ మనకు ఆ రేంజ్ వస్తుంది అనమాట. కండెన్సర్ అయితే అవుటరు బాగానే ఉంది, అంటే బయట ఎక్కడ లీక్ కనిపించలా. మనం పైప్ బిగించిన తర్వాత మనకు మిగతా కంప్రెసర్ సైడ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. దీనికి వచ్చి మనం ఇప్పుడు మార్చేది వచ్చి 1/4 పైపు. మళ్ళీ క్యాబులర్ కొత్తది వేస్తున్నాము, దాని తర్వాత మనం స్టెయినర్ అనేది మారుస్తాము. దీనికి మనం ఇప్పుడు వాడే క్లాంపులు వచ్చి మనం ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పున్నాం అనమాట. ఒక హార్డ్వేర్ షాప్లో మనకు దొరుకుతుంది. ఈ కిచెన్ ర్యాక్ సెట్ రెడీ చేసే ప్లేస్లో ఈ క్లాంప్ అయితే మామూలుగా వాడుతూ ఉంటారు. మన వీడియో నుంచి ఆ క్లిప్ మనకు ఆ ఫోటో చూపించినా కూడా వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట హార్డ్వేర్ షాప్ వాళ్ళకి. మామూలుగా ఈ డీప్ ఫ్రీజర్కి పైప్ చుట్టేదానికి అని చెప్తే వాళ్ళకైతే తెలియదు. మనం వేరే క్లాంప్ మనమే ఒకవేళ ఈ అల్యూమినియం పెట్టి మనం రెడీ చేస్తే అది ఏమవుతుందంటే మన ఇష్టానికి బెండ్ అవుతుంది, కానీ అంత స్టిప్గా మనకు పైప్ని అయితే పట్టుకోదు. ఈ స్టీల్ క్లాంప్ కాబట్టి మనకు మళ్ళీ సిలుం పట్టడం అయితే ఉండదు, స్టిప్గా ఉంటుంది.
దాదాపు మనం పైప్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. దీని తర్వాత వచ్చి మనకు ఆ అల్యూమినియం షీట్కి ఆ పైప్కి వచ్చి మనం మెటల్ పేస్ట్ అనేది పెట్టాలి. ఈ మెటల్ పేస్ట్ అనేది మనకు మామూలుగా హార్డ్వేర్ షాప్లో పెయింట్ షాప్లో దొరుకుతుంది. ఇది వచ్చి మ్యాక్సిమం ఒక 5 లేదా 10 మినిట్స్ లోపల అట్టే రాయిలాగా అయిపోతుంది అనమాట. ఎంసీల్ ఎట్ట మనకు గట్టి పడిపోతుంది, ఆ విధంగా ఇది త్వరగా గట్టి పడిపోతుంది. మనం ఆ పైప్కి దానికి మనం అట్ట పోయడం వల్ల పైప్కి దానికి మంచి బాండింగ్ వస్తుంది. అంటే పైపు అనేది ఐస్ మనకు అట్ట కట్టేటప్పుడు ఇది ఎంత చిల్నెస్ వస్తుందో దానికి ఆనుకొని ఉన్న రేక్ కూడా మనకు అంత చిల్నెస్ వస్తుంది అనమాట. అప్పుడు ఐస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కండెన్సర్లు అయితే మనకు ఆయిల్ అయితే వస్తుంది. కొంచెంసేపు మనం నీట్గా ఫ్రెష్ అవుట్ అనేది చేసిన తర్వాత స్టెయినరు క్యాబ్లరు దాని తర్వాత వెల్డింగ్ అనేది చేయాలి. ఆయిల్ ఎక్కువ రాకుండా కొంచెం ఫ్రెష్ అవుట్ చేసుకోవాలా. దీనికి వచ్చి 15 గ్రామ్ స్టెయినరు సిలికా జెల్ స్టెయినర్ మనం వేస్తున్నాము. క్యాపిలరీ వచ్చి 0.36 సైజు, ఒక 9 ఫీట్ అట్ట వేస్తున్నాము. ఒకవేళ దీంట్లో లోపల పైపులన్నీ బాగుంది, కంప్రెసర్ మనం 88 వేస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా 40నా లేదు 0.44 ఆ సైజ్ అన్నా మనం వేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఆయిల్ కాబట్టి మనం 36 వేస్తున్నాము.
సెక్షన్ అనేది ఎక్కువసేపు అంటే ఫ్రెష్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త కూలింగ్ టైర్లే కాబట్టి. జస్ట్ మనం ఆ టైర్ బ్లాక్ చేసుకునేసి మనం చేసిన వెల్డింగ్లన్నీ ఒకసారి మనం అట చెక్ చేసుకునే లీక్లన్నీ చూసుకుంటే కొంచెం దానికి యూస్ అవుతుంది ఎక్కువ. ఇంకా మనం దీన్ని వెల్డింగ్ చేస్తే ఇంకా మనకు వెల్డింగ్ వర్క్లు అయితే అన్నీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ అయితే చేసేయచ్చు. దీనికి వ్యాక్యూమ్ వచ్చి ఒక 10 నుంచి 15 నిమిషాలు వరకు మనం అటు పెడుతున్నాము. దాని తర్వాత వచ్చి మనం 134 గ్యాస్ దీనికి ఎక్కించేది. LGMA88 కంప్రెసర్ కాబట్టి దీనికైతే మనం ఒక 10 నుంచి 12 PSI ఆ రేంజ్ దాకా మనం అట కంటిన్యూ రన్నింగ్లో పెడితే మనకు ఒక 30 మినిట్స్ పైన మనకు ఆ 4 పైపు అనేది మనకు ఐస్ అనేది తెలుస్తుంది. దాంతోపాటు పక్కన షీట్ మొత్తం ఐస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే మనకు ఎక్సలెంట్గా మనకు లోపల కూలింగ్ అయితే వస్తుంది. నీట్గా రెడీ అయింది కూడా బాక్సు.